Namaskaram, Suswagatam. Basically, nenu Bangalore nunchi vachamu. Telugu anta baga vachaledu, but Telugu lone matladaki try chestu unnamu. Emana problem unte please chemichandi. Myself, na gurinchi cheppalante. దీనికి ముందు నేను నా పేరు రాణా ఎస్కే సింగ్ అని. దీనికి ముందు కన్నడలో ఒక పెద్ద ఆర్టిస్ట్, పెద్ద స్టార్, పెద్ద ప్రొడ్యూసర్తో ఒక సినిమా చేశాను, మధువేమనే అని. అది అయిన తర్వాత మేము మా ఓన్ బ్యానర్లో ఫిలిం చేస్తాము అని చాలా రోజుల నుంచి మాకు డ్రీమ్ ఉందే. సో ప్రొడ్యూసర్ గారు మా అన్నయ్య నాగేంద్ర సింగ్ గారు, వాళ్ళతో డిస్కస్ చేశాను. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మా కంపెనీలో ఒక టార్గెట్ ఉంది, ఏమంటే ఈ 2 ఇయర్స్లో 3 సినిమాలు తీయాలని. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెంచర్. ఇది మోస్ట్ ప్రాబ్లీ 8 ఏప్రిల్ వరకు షెడ్యూల్ చేసాము. జూన్లో మేము రిలీజ్ చేసేందుకు ప్లాన్ ఉంది. మళ్ళీ అక్టోబర్లో ఇంకొక సినిమా చేస్తా ఉన్నాం. ఇలాగే 2 ఇయర్స్లో 3 సినిమాలు చేయాలని డిసైడ్ చేసి ఫస్ట్ తెలుగు సినిమా www.meenabazaar.com అని ఒక సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా అంటే యూజువల్గా ఐ మీన్ కథ ఏమంటాడుతారు అందరూ. సో నాకు బేసికలీ ఏమంటే కథ అంటే ఏమి, కథ అంటే ఒక ఆరంభమా, కథ అంటే ఒక అంతిమా? సో కథ అంటే ఆల్రెడీ నడిచింది కదా, ఇంకా ముందు నడిపోయేదా? సో కథ అంటే ఒక సంఘర్షణమా, పాత్రది ఒక విశేషం ఉంది. సో దాంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఉంది, వైభవి జోషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ ముంబై. ఇది తెలుగుకి వాళ్ళకి ఎంట్రీ అయితే ఉంది ఈ సినిమాలో. అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. ఇంకొక లీడ్ చేస్తూ ఉన్నారు షాయినా గారు. మధు గారు ఇంకొక లీడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక లీడ్ నేను చేస్తాను, నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకొక లీడ్ కొత్త వాళ్ళు, ఇంకో రాజేష్ కొత్త రాలేదు వాళ్ళు. సో అన్నీ 5 అయ్యే మేజర్ క్యారెక్టర్స్ ఉంది. కథ బాగుంది, కథ మీకు నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఇంకేం మాట్లాడాలా మీరు? ఇది ఫస్ట్ ఫిలిం, ఇది మీకు అంతటి సహకారం వల్ల బాగా వస్తుంది. నా పేరు మధుసూదన్, దీంట్లో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ మా సినిమా ఓపెనింగ్కి వచ్చారు, www.meenabazaar.com. అండ్ ఐ వుడ్ స్పెషలీ థ్యాంక్ మై డైరెక్టర్. ఇది చెప్పి తెలుగులోనే చెప్తా. స్పెషలీ థ్యాంక్ మై డైరెక్టర్ సునీల్ గారు, ఆయన నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. అండ్ ఆల్సో నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను పూర్తిగా డెడికేషన్తో మీకు వర్క్ చేసి పెడతానని ఐ హామ్ ప్రామిసింగ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. ఐమ్ ద మీనా ఆఫ్ మీనా బజార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బిగ్ థింగ్ ఫర్ మీ, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్. ముజే తెలుగు జరాబిని ఆతా, బట్ హీస్ టీచింగ్ మీ లైక్ అ బేబీ. స్మాల్ స్మాల్ వర్డ్ మీరు, ఇట్స్ లైక్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ ఐ వాస్ సో స్కాట్ కి ముజే హోగాకి నీ హోగాకి నీ అండ్ పురా కాన్ఫిడెన్స్ ఇది టెక్నిక్స్. సో ఐఎమ్ గ్లాడ్ కి ఐ గాట్ దిస్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ అండి, బట్ కన్నడలో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మూవీ విత్ ది కన్నడ తెలుగు బైలింగ్యువల్. అండ్ స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది, ఇట్స్ లైక్ రియలీ డిఫరెంట్ అండ్ రియలీ గుడ్. సో యూనో ప్రతి క్యారెక్టర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ ఇంపార్టెన్స్. సో అండ్ నేను ప్లే చేసే రోల్ లైక్ యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది. సో యూనో లైక్ వర్క్షాప్ కూడా చేశాను, రో తెలుగు మాట్లాడినా సరే వర్క్షాప్ చేశాను. సో ఇట్స్ దాట్ డిఫికల్ట్. ఐ యామ్ హోపింగ్ ఐల్ గివ్ మై బెస్ట్ అండ్ మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారము. నేను 40 మూవీ పైన చేసినాను. సో ఈ స్క్రిప్ట్ విన్నాను, స్క్రిప్ట్లో చాలా స్కోప్ ఉన్నాయి. కొత్త స్క్రిప్ట్ ఇది, అదో డైరెక్టర్ గారు ఒక లైన్ మీకు చెప్పారు, ఆ లైన్లో నా అర్థం ఉన్నాయి. మంచి స్క్రిప్ట్, యూత్ఫుల్ స్క్రిప్ట్ ఉంది ఇది. కెమెరా వర్క్కి దీన్ని చాలా హోప్ ఉంది.
చాలా మూడు చాలా సిచ్యువేషన్ చాలా మూడు క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉన్నాయి. సో 100% అందరికి ఇది ఈ స్క్రిప్ట్ నచ్చుతుంది మేము అనుకున్నాము. మీ కోఆపరేషన్ ఉండాలా, మమ్మల్ని ఆశీర్వాదం చేయాలా వేడుకున్నాం. థ్యాంక్ యూ. www.meenabazaar.com మూవీని తెలుగు మీద మక్కువతో నాగేంద్ర సింగ్ గారు, రానా ఎస్కే సింగ్ గారు తెలుగులో చేయాలని తలపెట్టడం నిజంగా అభినందనీయం. వాళ్ళకి తెలుగు మీద, తెలుగు సినీ పరిశ్రమ మీద ఉన్న గౌరవానికి, ఇష్టానికి ఇది డెఫినెట్గా వారిని నిజంగా అభినందించాలి. ఇందులో ఈ మూవీ కథనం చాలా వినూత్నంగా ఉంటుందండి. చాలా ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రతి పాత్ర ప్రత్యేకమైనది, ప్రతి పాత్ర ఇంపార్టెంట్ కలిగి ఉన్నది. సో అందరికీ, అంటే మీకు కొత్తగా ఉంటుంది మూవీ, అందరికీ నచ్చేలాగా ఉంటుంది మూవీ, అందరూ మెచ్చేలాగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఈ మూవీని తప్పనిసరిగా ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది. అంత బాగా కథ కానీ కథనం కానీ వచ్చినాయి. సో మీ ద్వారా ప్రేక్షకులకు మీనా www.meenabazaar.com మూవీ ప్రేక్షకుల ముందుకు వెళ్ళి వాళ్ళ మీ ద్వారా వాళ్ళ ఆదరణ చూడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. తెలుగు మీద ఉన్నటువంటి ఆప్యాయతతో కన్నడ నుంచి వచ్చి తెలుగులో తీయటం అనేది చాలా గొప్ప విషయం. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగులో సినిమా తీస్తున్నందుకు కన్నడ నుంచి, అంటే తెలుగు సినీ పరిశ్రమ ఎంత ముందుకు వెళ్ళగలదో అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా వాటి వంటి వాళ్ళందరూ ప్రోత్సహించడానికి తెలుగు పరిశ్రమ ఎప్పటికీ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ, ఈ సినిమా కూడా వారికి విజయవంతం కావాలని, 100కు 100 సక్సెస్ఫుల్ అవ్వాలని కూడా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలిగించిన రవివర్మ గారికి థ్యాంక్ యూ. 4 శతాబ్దాలకు పూర్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరస భరిత లీలా వినోద దృశ్యకావ్యం